నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వైస్. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు యు శ్రీనివాస్ గారు ఉన్నారు. దేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, లోక్సభ ఎన్నికలు ఫలితాలు వచ్చేసినాయి, అయిపోయింది. దేశంలో ఏ ఒక్కరూ అనుకోలేదు, బహుశా అంటే కాంగ్రెస్ వాళ్ళు అనుకోవడం వేరు, బట్ నరేంద్ర మోడీకి 272 ఖచ్చితంగా వస్తాయి, 300 వచ్చినా రాకపోయినా సొంత మెజార్టీ వస్తుంది అనేటువంటిది వచ్చింది. ఆ షార్ట్ ఫాల్ 30 సీట్లు ఒకేసారి తక్కువ రావడాన్ని ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి. ఎక్కడ తేడా జరిగిందనుకోవచ్చు మనం? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో సతీష్. థ్యాంక్ యూ సార్. రాముడు చేయించాడు సతీష్, యాక్చువల్గా ఓకే, రాముడిని నమ్ముకున్నారు, కట్టేశాము. 500 ఏండ్ల నాడు లేని రాముడు మన దగ్గరకు వచ్చేసాడు, తప్పకుండా గెలిపిస్తాడు అనే ఒక నమ్మకం ఉండేది. ఎక్కడైతే రాముడిని నమ్మామో రాముడు అక్కడే చేయించాడు. రాముడు అంటే జనాలే చేయించారు అనుకోని, రాముడిని నమ్మిన జనాలు, రాముడిని నమ్మే జనాలు. అవును, రాముడిని నమ్మే జనాలు అవును బీజేపీని గెలిపిస్తారు తప్పకుండా అని అనుకుంటే, ఇంత పెద్ద మహత్కార్యం సాధించాం కదా అనుకుంటే, రాముడిని నమ్మలేదు, రాముడి అక్షింతలకు కూడా విలువ ఇవ్వలేదు. కాస్త వస్తూ మన తెలంగాణ వాళ్ళు కొంతైనా గుడ్డిలో మెల్లలాగా 8 సీట్లు ఇచ్చారు, 4 ఉండేది డబుల్ చేశారు. వాళ్ళు కొంతమేరకు రాముడిని నమ్మారు, అక్షింతలు కూడా నమ్మారని చెప్పచ్చు. అయితే ముస్లిమ్స్ ఎంతైతే యునైటెడ్గా ఉండి ఈసారి మన వాళ్ళని కాపాడుకోవాలి, బీజేపీని వ్యతిరేకించాలని ఎంత గట్టిగా వాళ్ళు ఐకమత్యంతో ఓటేశారో, ఓకే, హిందువులు అట్లా చేయలేదు. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి ఇండైరెక్ట్గా చెక్ పెట్టారు, ఒక కాషన్ ఇచ్చారు, ఇంకా విర్రవీగడానికి వీల్లేదు, సరైన పందాలో వెళ్ళకపోతే లేదా వన్ సైడెడ్ వెళ్తే నెక్స్ట్ టైం రాకపోవచ్చు కూడా. అదేవిధంగా కాంగ్రెస్ని కూడా కొంతమేరకు ఎంకరేజ్ చేశారు, హోప్ ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు. 60 సీట్లు రావన్న చోట 240 దాకా వెళ్ళిపోయారు వాళ్ళు, 2 ఇంతలు 3 ఇంతలు దాటి వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్ సొంతంగా 99 కాగిపోయింది. ఇప్పుడు మనము ఎన్డీఏ గ్రూప్ ఇంత అనుకుంటే వాళ్ళ గ్రూప్ ఇంత, సో ఆ లెవెల్లో. అయితే బీజేపీకి 2 టర్మ్స్లో కూడా నేను బ్రహ్మాండంగా చేసుకున్నాను అనుకున్న మోడీకి, నువ్వు అంత చెయ్యలేదు అని, ఇంకా చేయాల్సింది ఉంది అని, మేము ఇంకా సాటిస్ఫైడ్గా లేమని, కనీసం రావాల్సిన 272 ఫిగర్ని కూడా ఇవ్వలేదు. మెయిన్ దెబ్బ కొట్టింది ఎక్కడ, యోగి దగ్గర. యోగి ఒక సైడ్ బాగా చేశాడు అనిపించుకున్నా ఇంకో సైడ్ బాగా చేయలేదు అనే విధంగా ఉంది. అట్ ది సేమ్ టైం తక్కువ కులాల వాళ్ళు, ముస్లింలు, అల్పసంఖ్యాకులు, దళితులు, అనగారిన వాళ్ళు, ఇక అవన్నీ టర్మ్స్ పెట్టుకుంటే వాళ్ళని అఖిలేష్ మెప్పించగలిగాడు ఓకే మోడీకి వ్యతిరేకంగా. ఒక విధంగా రాముడి ప్రతిష్టాపన వల్ల అగ్ర కులాల వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వస్తే, వేరే కులాల వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ తగ్గినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మధ్యనే ఒక ముస్లిం క్లరికో ఎవరో, వాళ్ళ వాళ్ళ గురువుల పూజారుల వాళ్ళు ఉంటారు, అతను ఏం చెప్పాడు తెలుసా, మోడీ రాముడికి చేసినట్టు మా వాళ్ళు ఎవరైనా మసీదు కట్టడంలో కానీ అల్లాకి చేసి ఉంటే మేము 400 సీట్లు ఇచ్చేవాళ్ళం అన్నాడు. మేము 400 ఇచ్చాము. మోడీ హిందువులకి చేసినంత మేలు కానీ ఆ పరిస్థితి, ఆ గుడి కట్టడము అవన్నీ చేసినట్టుగా మా వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చేసి ఉంటే మేము 400 సీట్లు ఇచ్చేవాళ్ళం అన్నాడు. అవును, ఈవెన్ మోడీ ముస్లింలకు అక్కడ అయోధ్యలో రామాలయం బదులు మసీదే కట్టించుంటే మోడీ జీతంతో ప్రధానమంత్రి ఉండేవాడేమో. ఉండేవాడు, అతను చెప్పింది అదే. అంటే హిందువులకు అంత చేసినా వాళ్ళు నమ్మకంగా రిటర్న్ ఇవ్వలేదు, మాకు అట్లా ఏదైనా చేసి ఉంటే అంతకన్నా 400 కాదు 500 కూడా ఇచ్చేవాళ్ళమేమో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆ కృతజ్ఞత అనేది ఏదైతే ఉందో, ఆ నమ్మకం ఏదైతే ఉందో, అది అక్కడ అయోధ్యలో నిలబడలేదు, ఉత్తరప్రదేశ్లో నిలబడలేదు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా చేశారని చెప్పారు, బ్రహ్మాండంగా చేశారని చెప్పిన చోట ఓట్లు మాత్రం రాలేదు. ప్రతి నెల బియ్యం ఇచ్చారన్నారు, ఫ్రీగా బియ్యం ఇచ్చామన్నారు, తిన్నామన్నారు, కానీ కృతజ్ఞత భావం మాత్రం ఎక్స్ప్రెస్ చేశారు.